బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి సమయానికి గోపాల్పూర్కు ఆగ్నేయంగా 460 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నానికి ఆగ్నేయంగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం బుధవారం నాటికి తుఫానుగా మారవచ్చని వాతావరణ శాఖ అధికారి శాస్త్రి తెలిపారు. మొదట పశ్చిమ వాయువ్యంగా, అనంతరం వాయువ్యంగా పయనిస్తూ 72 గంటల్లో దక్షిణ ఒడిశా, అనంతరం ఉత్తరాంధ్రుల తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు ఒడిశాలో, ఉత్తరాంధ్రలో భారీగా చెదురుమదురుగా వర్షాలు పడతాయి. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో అల్పపీడనం బలపడి ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు పడతాయి. ఒడిశాలో అతి భారీ వర్షాలు పడతాయి. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, ఇప్పటికే ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించి భీమునిపట్నం, కళింగపట్నం, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టుకు 3వ ప్రమాద హెచ్చరికలను, అదేవిధంగా మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు 1వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీన తీరం దాటే సమయంలో 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆ సమయంలో తీర ప్రాంత వాసులు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. అది తీరాన్ని 12 తారీఖు ఉదయానికి ఈ తీరాన్ని ఒరిస్సా తీరం, ఒరిస్సా లేదా దక్షిణ మనకి ఉత్తరాంధ్రకి అనుకున్న ప్రాంతాల్లో, ఇది కళింగపట్నము, గోపాల్పూర్ మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం తీరం దాటే సమయానికి దీని యొక్క గాలులు బాగా బలంగా ఉంటాయి. ఈరోజు మాత్రం అంటే ఈరోజు 9వ తారీఖున గాలులు మాత్రం ఉత్తర కోస్తా మీద గాలులు గంటకి 45 నుంచి 50 చొప్పున స్క్వేర్ లీవెన్స్ ఉంటాయి సముద్రం మీద. అదే గాలులు రేపటికి వచ్చేసరికల్లా 10వ తారీఖు వచ్చేసరికల్లా 50 నుంచి 60 వరకు ఉంటాయి. గస్టింగ్ అప్ టు 65 వరకు ఉంటాయి. రేపు ఎల్లుండి కూడా మనకి గాలులు చాలా బలమైన గాలులు, అంటే ఇది తీరం దాటే సమయంలో తుఫాన్గా మారిన తర్వాత తీరం దాటే సమయంలో గాలులు గంటకి 80 నుంచి 90 చొప్పున ఉంటాయి. అది గస్టింగ్ అప్ టు 100 కిలోమీటర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మెయిన్ ఈ ప్రభావం దీని ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఉత్తర కోస్తా మీద మనకి ఆనుకున్న జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొద్దిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతోపాటు వర్షాలు, గాలులు ఈ విధంగా బలంగా పెరిగి తర్వాత క్రమంగా మళ్ళీ 12 తారీఖు తర్వాత 13 నుంచి క్రమంగా తగ్గిపోతాయి. కానీ వర్షాలు కూడా మాత్రం ఈరోజు వర్షాలు కొద్దిగా చెదురుమదురుగా పడతాయి. ఈ ఫ్యూ ప్లేసెస్ చెదురుమదురుగా పడే అవకాశం ఉంది. అది కూడా ఉత్తర కోస్తా మాది మాత్రమే. రేపటి నుంచి వర్షాలు ఉత్తర కోస్తా మీద బాగా విస్తారంగా పడతాయి. వాటిల్లో 1 చోట భారీ వర్షాల అవకాశం కూడా ఉంది. ఎల్లుండి కూడా మనకి వర్షాలు బాగా కొనసాగుతాయి, బాగా విస్తారంగా వర్షాలు పడతాయి, వాటిలో భారీ వర్షాలు కొనసాగుతాయి. అంటే రేపు ఎల్లుండి మాత్రం వర్షాలు కొద్దిగా బాగా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా ఉత్తర కోస్తా మీద. దక్షిణ కోస్తా మీద కూడా గాలులు గంటకి 50 నుంచి 60 వరకే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఉత్తర కోస్తా మీద అంత ఉండవు. అలాగే వర్షాలు కూడా మనకంటే కొంచెం తక్కువే ఉంటాయి, అక్కడ దాదాపుగా చెదురుమదురుగా ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఈ ముఖ్యంగా ఈ సిస్టమ్ ముఖ్యంగా ఇది ఒరిస్సా వైపుగానే ఎక్కువ ఓరియంటేషన్ ఉంది. మనకు ఉత్తర కోస్తా మీద కొద్దిగా మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది. ఆంధ్ర వరకు నేను మాట్లాడే ఒరిస్సా మీద ఉంటుంది. ఆ తర్వాత ఇది కొద్దిగా ఇంకో ఉజ్జాయింపు ఏంటంటే ఇది కొద్దిగా రికవర్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటే అది వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది తీరం దాటిన తర్వాత. అంతవరకు మాత్రం ఇది తీరం దాటే వరకు మాత్రం దాదాపు వాయువ్య దిశగానే పయనిస్తుంది. దాంతోపాటు మనకి వర్షాలు కూడా ఇంకా రేపు ఎల్లుండి క్రమంగా పడతాయి. ఈరోజు మాత్రం పెద్ద వర్షాలు పెద్దగా ఏం లేవు.